Yes. Good morning, children. అందరికీ శుభోదయం. పిల్లలు మనం ఆల్రెడీ మీరొకసారి చూడండి. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనము ఏ కులం పాఠ్యాంశం ఏ కులం మరియు ఏ దేశం గురించి చెప్పుకున్నాం పిల్లలు. ఏ కులం పాఠ్యాంశం యొక్క దాని ఇతివృత్తంతో పాటు దాని యొక్క కవి అయినటువంటి చిరబండ రాజు చెరబండ రాజు గురించి మనం కైపరిచి నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాం పిల్లలు? చెరబండ రాజు అసలు పేరు బద్దం భాస్కర రెడ్డి అని మనం తెలుసుకున్నాము. ఈయన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అంకుశాపురం ఈయన యొక్క సొంత ఊరు అండి. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1965వ సంవత్సరంలో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు కథలు నవలలు రాశారని గమ్యం. ముట్టడి పల్లవి ఇతని కవితా సంకలనాలని కత్తి పాట ఇతని పాటల సంకలనమని విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక సభ్యుడు. ఈయన విప్లవ రచయితల సంఘం ఏదైతే ఉందో దానికి వ్యవస్థాపక సంఘ అధ్యక్షుడని అలాగే తెలుగు యొక్క కవిత్వంలో అంటే తెలుగు యొక్క కవిత్వంలో మధురైనటువంటి వ్యక్తీకరణ ముక్కవోని దీక్షతో దిక్కస్వరానికి ప్రతినిధి ప్రతీక చెరబండ రాజు ఈయన మనం తెలుసుకున్నాం పిల్లలు. ఇది మనం ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాసులో కవిపరచమనేది మనం చెప్పుకున్నాం. 1944 నుండి 1982 మధ్య ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి చెరబండ రాజురావు. ఇదంతా కూడా మనం ఒక లెసన్లో విషయానికి వచ్చినట్లయితే పిల్లలు మనం అంతా కూడా ఏం చెప్తున్నాం పిల్లలు, ఇదంతా ఏంటంటే మానవ శరీరంలో ఏదైతే ఉందో మానవ శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఉంది. అంటే శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవానికైనా దెబ్బ తగిలినా శరీరం అంతా బాధపడుతుంది కదా. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి ప్రతి పార్ట్స్ హ్యూమన్ పార్ట్స్ ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవం ఏ పార్ట్స్ దెబ్బ తిన్నా కానీ అది బాధపడుతుంది. అంటే అవయవాలన్నీ కూడా సరిగ్గా అంటే అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అర్థమైందా పిల్లలు? అంటే అవయవాలన్నీ కూడా శరీరం యొక్క అవయవాలన్నీ కూడా కలిసి పనిచేసినప్పుడే మనమంతా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి కానివ్వండి, కుటుంబ అభివృద్ధికి అంటే ఫ్యామిలీ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే గ్రామీణ అభివృద్ధి కానివ్వండి అంటే రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే కంట్రీ డెవలప్మెంట్ అంటే దేశాభివృద్ధి కానివ్వండి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది పిల్లలు? ఐక్యవాక్యంతోనే సంఘీభావంతోనే కలిసి పనిచేస్తేనే ఇదంతా కూడా మనకు సాధ్యమవుతుంది. అంటే ఎవరి బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించాలి, ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీని వారు చక్కగా నిర్వర్తించాలి. మరి అందుకే కదా కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా మనమంతా కూడా భారతదేశంలో కలిసి మెలిసి ఉంటున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే మన భారతదేశంలో పిల్లలు రకరకాల కులాల వారు ఉన్నారు, రకరకాల మతాల వారు ఉన్నారు, రకరకాల ప్రాంతాల వారు ఉన్నారు, రకరకాల భాషలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు అని మనంతా కూడా కలిసి మెలిసి ఉన్నాం. మల్టి ఆస్ట్రేట్ ఐకమత్యం మేము మహాబలం. భిన్నత్వంలో ఏకత్వం లాగే మనం ఇది కూడా ఏంటి ఐకమత్యంగా ఉంటే మనమంతా కూడా బలం. ఐకమత్యమే మహాబలం అనేటువంటి నినాదంతో అంటే విషయం అంటే ఐకమత్యమే మహాబలం అనేటువంటి విషయాన్ని మనం ఈ పాఠం ద్వారా తెలుసుకున్నాం. అందుకే మన కవి ఉన్నాడు ఏ కులం అన్నాడు. ఈ ఇదంతా ఏంటంటే 1944 సంవత్సరం నుంచి 1982 మధ్య కాలంలో అంటే 1944 జన్మించాడు, 1982 మరణించాడు, ఆ మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి దానికి ఆ సమకాలీన అంశాలు కావచ్చు. అంటే ఆ పిల్లలు ఆ యొక్క అంటే 1944 చూడండి 1944 నుంచి 1982 ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ 1942 1982 మధ్య ప్రాంతంలో సమకాలీన అంశాలు కావచ్చు, సిచ్యుయేషన్స్ కావచ్చు, కవి వర్ణించినటువంటి విధానం మనం అర్థం చేసుకోవాల్సింది. మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం పేరేంటి? ఏ కులం? ఇక్కడ చూడండి మన పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే
ఒకసారి చదువుతాను గేమ్ గేమ్ పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ చూడండి ఏ కులమ బీనా దేవత బీ మట్టి పిసుక ఇటుక చేసి ఇల్లు కట్ట పెట్టినప్పుడు డొక్కలెంద్ర గుండ వేసి ధాన్య రాజులు ఎత్తినప్పుడు ఏ కులమ బీ మా దేవత బీ ఒక గొంటాలై పేగుడు పులిమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొక్కు గుట్టలు త్రగినప్పుడు ఒక గొంటాలై పేగుడు బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఏ కులమ భీమా దేవతమ భీ పొగగొట్టాలై పేగులు పొలిమిసెగలు చిమ్మినప్పుడు దక్కులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు పొగగొట్టాలై పేగులు పొలిమిసెగలు చిమ్మినప్పుడు దక్కులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఏ కులమ భీమా దేవతమ భీ మూడు చూడండి ఇక్కడ మాడే చిక్కలు తింటూ మాగాణం దున్నినప్పుడు ఎండలలో బండలలో విగ్రహాలు చెక్కినప్పుడు ఏ కులమ భీమారే మతమ భీ ఇక్కడ కవి ఈ విధంగా వర్ణించాడు చూడండి పిల్లలు ఇంకోసారి చూస్తారు పేజ్ నెంబర్ 86 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 86 ఇక్కడ చూడండి ఏ కులమ భీమారే మతమ భీ మట్టి పిసుక ఇటుక చేసి ఇల్లు కట్ట పెట్టినప్పుడు దొక్కలెండ్రి కొండ్రలేసి ధాన్య రాశులు ఎత్తినప్పుడు ఏ కులమ భీమా దేవతమ భీ పొగ కొట్టాలై పేగులు పొలమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు ఏ కులమ భీమా దేవతమ భీ మాడే చెక్కలు తింటూ మాగాణం దున్నినప్పుడు ఎండల చెక్కినప్పుడు ఏ కులమ భీమారే మతమ భీ ఇది అంటే ఇక్కడ చూడండి పిల్లలు అంటే ఇదంతా ఇలాంటి కవి ఏమన్నాడు ఏ కులమ భీమారే మతమ భీ అంటే మట్టిని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలు తయారు చేసినప్పుడు ఇల్లు కట్టే వారికి ఏ కులం ఇప్పుడు పిల్లలు ఒక ఇల్లు నిర్మించుకుంటారు మనం అందరం కూడా ఒక ఇల్లుని నిర్మించుకుంటాం ఆ ఇల్లుని నిర్మించుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఇల్లుని నిర్మించుకునేటప్పుడు రకరకాల వ్యక్తులు భాగస్వాములు అవుతారు దాంట్లో పనిచేయడానికి మరి మట్టిని మెత్తగా తొక్కి మట్టినంతా కూడా తీసుకొని దాన్ని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలను తయారు చేస్తారు ఇటుకలు తయారు చేసి ఇల్లు కట్టినప్పుడు వారికి ఏ కులం అని కవి అంటున్నాడు ఇల్లు కట్టే వారిని ఏ కులం మళ్ళీ అలాగే కడుపు మార్చుకొని దున్నిన చాలులో కడుపు మార్చుకొని దున్నినటువంటి చాలులో పంటను పండించినటువంటి ధాన్య రాసులు ఏవైతే ఉన్నాయో ఆ బస్తాలకు ఎత్తినప్పుడున్నటువంటి రైతులు ఏ కులం వాళ్ళు ఏ మతం అర్థమవుతుందా పిల్లలు ఇక్కడ చూడండి మట్టిని అంటే ఇల్లు కట్టేటప్పుడు వివిధ రకాలైనటువంటి వ్యక్తులు భాగస్వాములు అవుతున్నారు ఇల్లు కట్టేటప్పుడు కార్పెంటర్ వాళ్ళ అవసరం అవుతుంది మనకు ఒక ఇల్లు కట్టేటప్పుడు మనకు రకరకాల వృత్తుల వాళ్ళు మనకు ఉపయోగపడుతుంటారు ఇల్లు కట్టడానికి లేబర్స్ కానివ్వండి మట్టిని అంటే ఇంటర్ తయారు చేయడానికి రకరకాల కూలీలు కానివ్వండి వాళ్ళు అలాగే కార్పెంటర్స్ కానివ్వండి వృత్తుల వారు మన మిగతా వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారు మేస్త్రీలు కానివ్వండి రకరకాల వృత్తుల వారు ఇక్కడ ఉపయోగపడతారు అంటే అర్థమేంటి ఇక్కడ మట్టిని మెత్తగా తొక్కి పిసికి ఇటుకలు తయారు చేసేటువంటి వారిని ఏ కులం కడుపు మార్చుకొని అంటే ఏంటి రైతు అనేటువంటి వ్యక్తి కడుపు మార్చుకొని అంటే ఏంటి రేయనక పగలనక అంటే కాయ కష్టం చేసి రాత్రి పగల అనేటువంటి తేడా లేకుండా కష్టపడి ఇష్టపడి పంటను పండిస్తాడు కడుపు మార్చుకొని దున్నినటువంటి చాలులో పంటను పండించి చదువు చేసి మంచిగా దున్ని తర్వాత దాన్ని విత్తనాలు వేసి ఆ పంట వచ్చే తర్వాత పూతుల నుంచి రకరకాల అటువంటి పక్షుల నుంచి బెల్లల నుంచి కాపాడి ఆ పంటను పండించి ఆ ఏవైతే ధాన్య రాసులు ఉన్నాయో అవన్నీ కూడా వరి కావచ్చు నెక్స్ట్ గోధుమలు కావచ్చు రకరకాలైనటువంటి సజ్జలు కావచ్చు రాగులు కావచ్చు వాటర్ మేబి ఏవైనా కావచ్చు ఆ ధాన్య రాసులు ఎత్తి బస్తాలు ఏదైతే ఉందో బ్యాగులకు ఎత్తినటువంటి రైతులు ఏ కులం అది ఏమాత్రం
అక్కడ కులాలు లేవు, పిల్లలు మతాలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు. అంటే ఇక్కడ చూడండి పిల్లలు, అది అంటారు మరి వారు ఏ కులం. మనము మతం కానివ్వండి, కులం కానివ్వండి, ఇవన్నీ కూడా మానవులు నిర్మించుకున్నవి, మనం మాత్రమే నిర్మించుకున్నవి. ఇవన్నీ కూడా మనం మాత్రమే నిర్మించుకున్నటువంటిది అనేటువంటి కులాలు. ఇది ఇక్కడ చూడండి మళ్ళీ అలాగే పొగ కొట్టారై మేగులు పొగలు మెలి సిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు పొగ కొట్టారై మేగులు పొలిమిసెగలు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గుట్టలు త్రవ్వినప్పుడు. అంటే ఇక్కడ చూడండి పిల్లలు, ఫ్యాక్టరీలలో పనిచేసినప్పుడు, ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమి సెగల నుండి అంటే వాటిలో నుంచి వచ్చేటువంటి వేడి, వాడి యొక్క తాపం, వాడి యొక్క వేడి నుంచి ఆరోగ్యం అంతా కూడా తగిలి మొత్తం కూడా అంటే వాటికి తగిలి అనారోగ్యం పాలవుతారు, ఆరోగ్యమైనవి పాడవుతుంది. అవునా, పేగులన్నీ కూడా మాడిపోతాయి. అని చూడండి ఆ బొగ్గు ఏదైతే సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారో, ఏదైతే సింగరేణి కార్మికులు బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి బొగ్గు గుట్టలను తవ్వినప్పుడు, ఆ బొగ్గు గడ్డ లోపలికి వెళ్ళి బొగ్గు గుట్టలను తవ్వినప్పుడు ఆ దుమ్మి వల్ల కానివ్వండి, ఆ దూమి వల్ల కానివ్వండి, ఆ దుమ్ము ధూళి వల్ల దగ్గుతో అంటే దుమ్ము డస్ట్ వస్తే మనం ఏమవుతుంది పిల్లలు, మనకి దగ్గు వస్తుంది, ఎలర్జీ వస్తుంది. దీనివల్ల రకరకాల వ్యాధులు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే బొగ్గు గుట్టలను తవ్వినప్పుడు దుమ్ము ధూళి వాటి వల్ల కలిగేటువంటి అంటే దగ్గుతో ఏదైతే ఇక్కడ కార్మికుడు పనిచేస్తున్నాడో ఆ కార్మికుల యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది, అనారోగ్యం పాలవుతున్నాడు. అంతేనా, అంటే ఆరోగ్యం అనేది తగ్గిపోతుంది, క్షీణిస్తుంది అన్నాడు. మరి అలాంటి వ్యక్తిది ఏ కులం, ఏ మతం? అంటే ఇక్కడ కార్మికుడి యొక్క పేగులను పొగ్గు గొట్టాలతో పోల్చాడు. కానీ అంటే ఇక్కడ మాడిపోవడం అంటే ఏంటి, కార్మికుడి యొక్క ఏదైతే ఉందో ఇక్కడ కార్మికుడి యొక్క పేగులను కానీ పొగ్గు గొట్టాలతో పోల్చాడు. అంటే లోపల నుంచి వచ్చేటువంటి ఊపిరితో పనిచేసింది అని చెప్పాడు. ఇక్కడ అర్థమైంది పిల్లలు, ఇక్కడ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మాడు చె అంటే మాడే చెక్కను తింటూ మాగానందున్నప్పుడు ఎండలలో బండలలో విగ్రహాలు చెక్కినప్పుడు. అంటే ఇక్కడ చూడండి పిల్లలు, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మరి మాడిన అన్నం తింటూ, మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరి పంటను పండించేటువంటి రైతుది ఏ కులం? అర్థమైంది పిల్లలు, మండే ఎండలలో పండలను అందమైనటువంటి ఆకృతుల్లో విగ్రహాలను చెప్పినటువంటి శ్రమజీవి శిల్పిది ఈ కులం, ఏ మతం అని చెప్పడం అంటూ జరుగుతుంది. ఇక్కడ అర్థమైంది పిల్లలు, ఇక్కడ చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కవి మట్టిని మెత్తగా పిసికి ఇటుకలను తయారు చేసి ఇల్లు కట్టేవాడిది ఏ కులం? కడుపు మార్చుకొని దున్నటువంటి చాలులో పంటను పండించి ధాన్య రాశులను బస్తాలకు ఎత్తినప్పుడు రైతుది ఏ కులం, ఏ మతం? అలాగే ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు కానివ్వండి ఆ కొలిమి సెగలు తగిలినప్పుడు, అంటే ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి, బొగ్గు గుట్టాలు త్రవ్వినప్పుడు దుమ్ము ధూళి ఆ దగ్గుతో ఆరోగ్యని అంటే కార్మిక యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, వాటి ఏ కులం, వాటి ఏ మతం? అర్థమైతలేదా? అంటే మాడినటువంటి అన్నం తింటూ, ఇది తర్వాత క్లాసులో మనం చెప్పుకున్నాం పిల్లలు. ఇక్కడ చూడండి నెక్స్ట్ కండెన్షన్ చెప్పుకుందాం. అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే వివిధ రకాలైనటువంటి వృత్తుల వారికి సంబంధించింది, వివిధ రకాల వృత్తుల వారికి సంబంధించింది. ఓకేనా పిల్లలు, మరి నెక్స్ట్ తర్వాత క్లాసులో మనం కంటిన్యూషన్ చెప్పుకుందాం పిల్లలు. ఇది ఏ కులం ఏ మతం అనేది చాలా చక్కగా చాలా రిలాక్స్గా మనం చెప్పుకుందాం. ఓకేనా పిల్లలు, ఎస్ తెలుసుకున్నట్లయితే చదవండి, మన డౌట్స్ ఉంటే జూమ్ క్లాస్లో అడగండి. Thank you. Have a nice day.